నమస్కారం డాక్టర్ కిరణ్ హిర్రు గారు నమస్తే నాన్న న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి డేట్ ఆఫ్ బర్త్ త్రీ ప్రకారం మనం చూసుకుంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మూడో తారీఖు పుట్టిన వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లక్షణాలు ఎలా ఉంటాయి సో పుట్టుక అనేది దైవ నిర్ణయం చాలామంది అనుకుంటుంటారు మేము ప్లాన్ చేసాము మాకు అలాగే అయ్యిందని అది దేవుడు అనుకుంటేనే అవుతుంది చాలామంది ప్లాన్ చేసుకుంటారు సిజేరియను నార్మల్ డెలివరీస్ తగ్గిపోయినాయి ఇంత ముందులాగా నార్మల్ డెలివరీస్ నైంటీ సిజీరియన్ టెన్ కాదు ఇప్పుడు నైంటీ సిజీరియన్ టెన్ నార్మల్ జరుగుతున్నాయి పక్కా ప్లానింగు అన్ని తల్లి తండ్రి పేర్లు చూసుకొని ముహూర్తం ఏ టైము ఏ డెలివరీ దాన్ని అడిగి కూడా ఒకరోజు ముందో రెండు రోజుల ముందో డెలివరీ అయిపోయి సీజీరియన్ అయిపోయి చాలా చూశాను సో మనం ప్లానింగ్ చేస్తాము దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరు ఏ రోజు పుట్టాలనేది సో ఈ పుట్టుకే ఒక రహస్యం ఉంటుంది ఈ రహస్యాన్ని ఛేదించాలంటే పుట్టుక తేదీకి నెలకి సమస్యకు తగ్గట్టు పేరు పెట్టుకోవాలి అప్పుడు మనము దేవుడికి మ్యాచ్ అవుతాము లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈస్ ఓన్లీ నేమ్ అండి ఇప్పుడు ఎవరన్నా కనబడితే పలాన్ తేదీ పుట్టినోడా అనరు రమేష్ గారు నాగరాజు గారు రవి గారు ఇలా పిలుస్తాం డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఎవరు పిలవరు సో మనిషికి మనిషికి రిలేషన్ పేరు బట్టే సో పేరు బలం బాగుంటే విజయం తథ్యం డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు ఉంటే గెలుపు తథ్యం సో మూడున పుట్టిన కొంతమంది పేర్ల గురించి తలుచుకొని ఈ మూడులో పుడితే ఎలా ఉంటుంది ఏ నంబర్ యాంటీ ఏ కలర్ యాంటీ లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి ఇవన్నీ చెప్పుకుందాం సో మూడున పుట్టిన వాళ్ళలో హీరో సింబు సో తమిళనాడులో పెద్ద స్టార్ తెలుగులో కూడా మనము అడపా తడప చూస్తున్నాము డబ్బింగ్ సినిమాల్లో సింభుని వాళ్ళ ఫాదర్ టి రాజేంద్ర చాలా ఫేమస్ సో ఫిబ్రవరి మూడున పుట్టారు సో నా క్లయింట్ జడ్చర్ల లక్ష్మారెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే జడ్చర్ల సో లాస్ట్ టర్మ్ ఆయన హెల్త్ మినిస్టర్గా చేశారు తెలంగాణకి చాలా మంచి సేవ చేశారు అంతకుముందు ఆయన రెండు వేల పదకొండులో దాన్ని కలిశారు పద్నాలుగులో గెలిచారు సో గెలవడానికి అన్ని సూచనలు ఎన్ని వాల్ పోస్టర్ వాల్పోస్ట్లు ఎన్ని బ్యానర్లు అన్ని నాన్నగారు నేను సలహా ఇవ్వడం జరిగింది చెప్పినట్టే ఫాలో అయ్యారు ఎనిమిది వేల చిల్లరతో గెలిచారు పద్నాలుగులో పంతొమ్మిదిలో నలభై ఏడు వేల పైన ఓట్లతో గెలిచారు సో జనాలు ఎంతగా ఆయన సేవలతో ఆకట్టుకున్నారో సో మంచి నాయకుడు లక్ష్మారెడ్డి గారు అండ్ నాకు సొంత బ్రదర్ లెక్క సో మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదారు సార్లు కలవడం జరిగింది ఎంతమంది వీఐపీలు ఉన్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతమంది వెయిటింగ్లో ఉన్నా ఫస్ట్ కాడికే వచ్చి కాఫీ యోటీ తెప్పి పంపి తెప్పించి మంచి చెడ్డు కనుక్కొని సో నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సో నేను కూడా లక్ష్మారెడ్డి గారిని ఇంట్లో ఒక మ మనిషిలాగా సొంత అన్నలాగా భావిస్తాను సో జూన్ మూడున పుట్టిన కరుణానిధి సో ఐదు సార్లు ముఖ్యమంత్రి పదిసార్లు ఎమ్మెల్యే సో తొంభై ఏళ్ళు బతికిన మహానాయకుడు కరుణానిధి జూన్ మూడున పుట్టారు సో మన కేసీఆర్ గారి అల్లుడు హరీష్ రావు గారు మినిస్టర్ జూన్ మూడున పుట్టారు క్రికెట్లో హర్భజన్ సింగ్ జూలై మూడు సో స్పి స్పిన్ బౌలింగ్ ఎస్వి రంగారావు సో ఎన్టీఆర్తో పాటు డైలాగులు మీద డైలాగులు సో సమ ఉజ్జీలు జూలై మూడున పుట్టారు ఆయన సో కెమెరామెన్ చోటాకే నాయుడు జూలై మూడు ఆగస్టు మూడు వాణిశ్రీ వివేక్ ఓబిరాయ్ సెప్టెంబర్ మూడు సత్యరాజ్ సో అందరికి బాగా తెలుసు కట్టప్ప అక్టోబర్ మూడు ఆయన రాజ్ డిసెంబర్ మూడు క్రికెట్లో మంచి పేరు తెచ్చింది రాజు లేడీస్ క్రికెట్ టీంకి సో మూడున పుట్టినం గురుబలం సో గురు మూడున పుట్టిన వాళ్ళకి దేవతల ఉంటాయి జూపిటర్ అధిపతి వీళ్ళు ఏ పని చేసినా గురుబలం వల్ల సక్సెస్ సాధిస్తారు వీళ్ళు ఎక్కువ భాగం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గురువులుగా చలామణి అవుతారు టీచర్స్ ప్రొఫెసర్స్ హెచ్ఓడీస్ ట్యూటర్స్ సో విద్యా బోధన చేయడం విద్ మంచి విద్యార్థులు తయారు చేయడం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వీళ్ళ మెయిన్ డ్యూటీ చాలామంది కాలేజెస్ నడుపుతుండొచ్చు ట్యూషన్స్ నడుపుతుండొచ్చు కోచింగ్ క్లాసెస్ ఐఏఎస్ వచ్చి చాలామంది మూడున పుట్టిన వాళ్ళు గురువులు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ని తయారు చేసేవాళ్ళు మూడున పుట్టిన వాళ్ళు ఒకటిలో ఉన్న లక్షణాలు రెండులో ఉన్న లక్షణాలు కలిపి ఉండేవాళ్ళు మూడు సో వాళ్ళు సూర్యుడులాగా వెలగలరు చంద్రుడిలాగా సాఫ్ట్గా ఉండగలరు సో ఒకట్లాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి రెండులాగా సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఈ రెండు లక్షణాలు కలిపిందే మూడు సో మూడో నంబర్లో పుట్టడం మూడో తారీఖున పుట్టడం అంటే నేను ట్వెల్వ్ గురించి ట్వంటీ వన్ గురించి థర్టీ గురించి చెప్పట్లే ఓన్లీ మూడు పుట్టడం గొప్ప గొప్ప అదృష్టం సో ఈ మూడులో పుట్టిన వాళ్ళు దిల్ బికమ్ గ్రేట్ టీచర్స్ గ్రేట్ ప్రీచర్స్ మంచి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు సంఘానికి మంచి చెప్పేవాళ్ళు వీళ్ళల్లో చాలామంది నాయకులు పొలిటీషియన్స్ బిజినెస్మెన్స్ అండ్ కాలేజ్ ఓనర్స్ ప్రొఫెసర్స్ నాకు చాలామంది హెచ్ఓడీలు ఉన్నారు మా ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ హెడ్లు హెచ్ఓడీలు ప్రొఫెసర్స్గా హెచ్ఓడీలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని గొప్ప డాక్టర్స్గా గొప్ప ఇంజనీర్స్గా తయారు చేసేవాళ్ళు మూడిన పుట్టిన వాళ్ళు వీళ్ళు అన్ని లక్షణాలు ఉంటాయి వన్ లక్షణాలు టూ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు నాయకులు ఉంటారు హీరోలు ఉంటారు సాఫ్ట్గా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు ఉంటారు సో వన్ అండ్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈ వన్ క్వాలిటీస్ టూ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మల్టీ టాలెంటెడ్ గురు దీవెన్ల వల్ల గురు దీవి ఒక దీవిస్తే చాలండి సకాలంలో వివాహం సకాలంలో సంతానం ఆరోగ్యం ఫుల్ ఆయుష్ బాగుంటుంది పేరు బాగుంటుంది డబ్బులు బాగుంటాయి సో మూడిన పుట్టిన వాళ్ళకి దైవ దైవదీవన్లు ఒక మాట చెప్పండి దేవతలు గురువు మూడు జూపిటర్ సో పుష్కలంగా ఉంటాయి ఈ మూడులో పుట్టిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి తిరుగు ఉండదు సో మూడులో పుట్టిన వాళ్ళ పేరు ఆ రక్షాల్లో పెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సురేష్ రాకేష్ రాజేష్ ఈ పేర్లు ఏమి చల్లవు మూఢలో పుట్టాడు పిల్లవాడు ఆ రక్షాల్లో పేరు పెడితే లైక్ అమ్మాయిలకైతే అనూష శ్వేత స్వాతి స్వప్న ఇవన్నీ కూడా మూడో పుట్టిన నేను చాలా పేర్లు స్టడీ చేశాను నైంటీ నైన్ పర్సెంట్ మూడోలో పుట్టిన వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం పేర్లో ఆ రక్షాలు ఉండడం సో మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు మూడులో పుట్టిన పేరు ఆరులో పెడితే ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అయిపోతాయి హెల్త్ పాడవుతుంది వెల్త్ పాడవుతుంది రిలేషన్ పాడవుతుంది సో మొదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరు అక్షరాల్లో పేరు ఉండకూడదు పదిహేను అక్షరాల్లో పేరు ఉండకూడదు ఆరో తేదీ ముఖ్యమైన పనులు చేయకూడదు ఆరు పదిహేను ఇరవై నెలల్లో అగ్రిమెంట్లు చేసుకోకూడదు ఆకుపచ్చ బట్టలు అవాయిడ్ చేయాలి గ్రీన్ కంప్లీట్గా గ్రీన్ అవాయిడ్ చేయాలి ఏ కలర్లు వేసుకోవాలి పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ సో లక్కీ డేస్ తీసుకుంటే మండే అండ్ వెడ్నెస్డే ఆర్ లక్కీ ఫ్రైడే ఇస్ అన్లక్కీ సో మండే వెడ్నెస్డే ముఖ్యమైన పనులు చేసుకోండి శుక్రవారం అవాయిడ్ చేయండి గ్రీన్ అవాయిడ్ చేయండి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి కన్సిడర్ చేయకండి చేసుకుంటే కొట్లాట్లు కోర్ట్ కేసులు విడాకులు సో ఈ అవాయిడ్ చేయండి ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఎవరికి ఈ ముఖ్యమైన డబ్బులు ఇవ్వడము అగ్రిమెంట్లు చేసాము చేయొద్దండి అది లిటికేషన్లోకి వెళ్ళిపోతుంది సో లక్కీ స్టోన్ వచ్చి అమెథిస్ట్ సో అమెథిస్ట్ తెలుగులో వేరే పేరు లేదు ఓన్లీ అమెథిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకోవాలి ఇది మెడలో డాలర్ రూపంలోనే వేసుకోవచ్చు చేతిలో మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ మిడిల్ ఫింగర్ కానీ రింగ్ రైట్ హ్యాండ్కే అమ్మాయిలైనా అబ్బాయిలైనా కుడి చేతికి మాత్రమే ధరించాలి ఎడం చేతి ధరించకూడదు సో ఈ అమితి స్టోన్ మనం తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజమేడు విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పానగల్ మహారాజు ల్యాండ్ ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ యాగాలు యజ్ఞాలు పూజలు జరిగిన ల్యాండ్లోనే మనం ఈ స్టోన్స్ పూజలో పెడతాము సో స్టోన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఒక నెంబర్ చెప్తాను రాసుకొని ఆ నంబర్ కాల్ చేయండి ఆ స్టోన్ ఏంటి ఎలా ధరించాలి పూజా విధానం అన్నీ మీకు చెప్తారు సో ఫోన్ నంబర్ రాసుకోండి ఫర్ లక్కీ స్టోన్ గైడెన్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో మూడులో పుట్టి కూడా మాకు ఇలా టీచర్లాగా ప్రొఫెషన్ లేదు చదువులో అంటే మూడులో పుట్టిన వాళ్ళు విపరీతమైన తెలివి గురు ప్రభావం వల్ల తెలివే వీళ్ళ ఆస్తి తెలివితేటలు విపరీతం కష్టపడే గుణం విపరీతం సో మాకు తెలివి అంత లేదు గుర్తుండట్లేదు చైనా మర్చిపోతున్నాము మార్కులు సరిగ్గా రావట్లేదు ఫెయిల్ అయిపోతున్నాము అంటే మూడులో పుట్టిన మీ పేరు ఆరక్షల్లో ఉండొచ్చు సంఖ్య పేరులో సంఖ్య అంతా కూడితే మళ్ళీ ఆరులోకి రావచ్చు ఆ రక్షల్లో ఉండకూడదు సంఖ్యాబలం ఆరు రాకూడదు ఇది వస్తే కంప్లీట్ ధ్వంసం అన్నమాట అంటే శత్రువులు బయట నుంచి లేరు మన పేరే మన శత్రువు అయిపోతుంది సో మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో అలాంటి వారు ఏం చేసినా కలిసి రాకుండా ఉన్నవారు హెల్త్ పాడవుతున్నా చిన్న ఏజ్లోనే హెల్త్ పాడవుతుంది లేదా ఏం చేసినా కలిసి రాకపోతున్నా లేదా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నా మీ పేర్లో చిన్న మార్పు అవసరం సో నేను మీ పేరును మార్చను మీ పేరులో కేవలం ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను సర్టిఫికెట్స్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు సో నేను చెప్పిన స్పెల్లింగ్ని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చినట్టు ఆ స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి మిమ్మల్ని కాపాడుతాయి మీకు అండగా ఉంటాయి మిమ్మల్ని గెలిపిస్తాయి సో ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అమృతం మన పేరే సో పేరు బాగుంటే మన పేరే మన పెన్నిది మన పేరే మన గెలుపు కారణం సో నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అయితే చాలామంది మీ దగ్గర విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రస్తుతం చాలామందికి పేరులో బలం ఉందా లేదా మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే నేను గత నాలుగేళ్ళగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది మీ పేరు పెట్టండి బాగుందా లేదా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను బాగున్నవాళ్ళు యు ఆర్ లక్కీ మీరు ఏది పట్టుకున్న బంగారమే బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చాలామంది రోజు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వాట్సప్లు చిన్నపిల్లల పేర్లు మా అబ్బాయి పుట్టి వారం అయింది రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది ఈ పేరు అనుకుంటున్నాము ఈ ఐదు పేర్లు ఒక పేరు సెలెక్ట్ చేయండి సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా నాకు వాట్సాప్ పెడితే ఏ నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నంబర్ పెడతాను సో చిన్నపిల్లలకి అడగద్దండి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది కొంతమంది తెలుగులో పెడుతున్నారు కొంతమంది హిందీలో పెడుతున్నారు కొంతమంది తమిళ్లో పెడతా కొంతమంది పెడుతున్నారు నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి సతీష్ అని పెడితే ఎస్ఏ టీఐఎస్ హెచ్చా ఎస్ఏ టీహెచ్ఐఎస్ హెచ్చా ఎస్ఏ టీహెచ్ఈస్ తెలియదు కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది సమస్యలు ఏది పెట్టకండి నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ మూడు వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి ఇది చాలా ఇంపార్టెంట్ సో వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి వాట్సాప్ కాల్ చేయకూడదు మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో పేరులో బాగున్నవాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి నంబర్లో పెట్టిస్తాను సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా ఉంటుంది చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ షీట్స్ వస్తున్నాయండి నేను పలాన వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది పలానా వారి దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు జీరో పర్సెంటు ఏదో ఒక నెంబర్లో పెట్టించేయడము ఎన్నిసార్లు రాయమని చెప్పడము ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది మీ ప్రాణానికి కూడా ప్రమాదము సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదండి వీడియో ఈ పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది ఓటీపీని అసలు రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ